శ్రీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హోమ్ మేడ్ ఫేస్ వాష్ చూపించబోతున్నానండి మీకు పింపుల్స్ ప్రాబ్లం ఉన్నా లేదంటే మీ స్కిన్ డార్క్ గా ఉన్నా డల్ గా ఉన్నా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది యూజ్ చేయొచ్చు అండి నో ఏజ్ లిమిట్ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ యూస్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీరు ఫేస్ వాష్ ఎలా చేసుకుంటారో ఆ ప్లేస్ లో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్న హోమ్ మేడ్ ఫేస్ వాష్ యూస్ చేయండి ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం యూస్ చేసే ప్రాసెస్ కరెక్ట్ గా ఉన్నట్టయితే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదండి సో మీరు ప్రాసెస్ కరెక్ట్ గా చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ మీరు బయట మార్కెట్లో వందలు వేలు పెట్టి తీసుకుని యూస్ చేసే ఫేస్ వాషెస్ కన్నా ఈ ఫేస్ వాష్ ఏ మాత్రం తక్కువ కాదండి మంచి రిజల్ట్ ఇస్తుంది ఫ్రెండ్స్ బడ్జెట్ విషయానికి వస్తే నార్మల్ ఫేస్ వాషెస్ తో కంపేర్ చేస్తే ఇది సూపర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందండి అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో మంచి రిజల్ట్ ఇస్తుంది ఇది మీరు ఎవ్రీ డే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు మార్నింగ్ అండ్ నైట్ టైం సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను సో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇది యూజ్ చేస్తున్నప్పుడే మీకు ఫస్ట్ టైం నుంచే రిజల్ట్ కనిపిస్తుందండి సో మీరు తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి సో ఇప్పుడైతే ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూద్దాం పదండి ఫ్రెండ్స్ మార్నింగ్ లేచిన తర్వాత నా స్కిన్ అయితే ఇలా ఉందండి లెగవంగానే స్కిన్ ఎలా ఉంటుందో క్లియర్గా మీకు చూపిద్దామని అలా చూపిస్తున్నాను నేను ఇంకా ఫేస్ వాష్ కూడా చేయలేదు మార్నింగ్ లెగవగానే నా ఫేస్ కొంచెం స్వెల్లింగ్గా ఉంటుందండి ఫేస్ వాష్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మన హ్యాండ్ కావాలి తర్వాత స్పూన్ కావాలి అంతే హలో 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 ఇంతే అన్నాను కదా అని వెళ్ళిపోవకండి ఫేస్ వాష్ ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ముల్తానీ మిట్టి పౌడర్ తీసుకోవాలండి ముల్తానీ మిట్టి పౌడర్ మన ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ ని తగ్గిస్తుంది యాక్నీ చేస్తుంది అలాగే మన స్కిన్ ని బ్రైటనింగ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ఇందులో పొమోగ్రానెట్ పీల్ పౌడర్ తీసుకోవాలండి దానిమ్మకాయలు ఉంటాయి కదా వాటి తోలుతో తో చేసిన పొడి ఇది ఇది మన స్కిన్ని హైడ్రేటింగ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుందండి అండ్ మన స్కిన్ సెల్స్ ని బూస్ట్ చేసి మళ్ళీ హెల్దీగా చేస్తుంది అండ్ ఓపెన్ పోర్స్ ని తగ్గించడానికి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది ఇది మిక్స్ చేసుకోవటానికి మిల్క్ కావాలి రా గేదె పాలో ఆవు పాలో మేకపాలో కాదండి రైస్ మిల్క్ కావాలి రైస్ మిల్క్ ప్రిపేర్ చేసుకోవటం చాలా సింపుల్ అండి త్రీ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి అందులో ఈజీ మెథడ్ చెప్తున్నాను వైట్ రైస్ తీసుకోండి ఏ బ్రాండ్ అయినా పర్లేదు మీరు వైట్ రైస్ తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి మీరు ఫోర్ స్పూన్స్ వైట్ రైస్ తీసుకుంటే వన్ గ్లాస్ వాటర్ తీసుకుని ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకుంటే తర్వాత వచ్చిన వాటరే రైస్ మిల్క్ అంటాం ఇది వడకట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుందండి మన స్కిన్ లైటనింగ్కి బ్రైటనింగ్కి హెల్ప్ అవుతుంది స్కిన్ గ్లోయింగ్గా రావడానికి హెల్ప్ అవుతుంది స్కిన్ మీద ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా వాటిని తగ్గించడానికి స్కార్స్ని తగ్గించడానికి కూడా హెల్ప్ ఇప్పుడు ఇది మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు ఎక్కువ పట్టదండి మనం ఇక్కడ తీసుకున్న త్రీ ఇంగ్రీడియం కూడా ఈక్వల్ క్వాంటిటీలో పడతాయి అంటే మీరు కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు పౌడర్స్ రెండు ఒకటేసారి కలిపి స్టోర్ చేసుకునైనా యూస్ చేసుకోవచ్చు అండి లేకపోతే ఎప్పటికప్పుడు ఇలా కలుపుకునైనా అప్లై చేసుకోవచ్చు మీరు ఇది మిక్స్ చేసుకునేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ కావాలంటే మూడు కూడా హాఫ్ స్పూన్స్ తీసుకోండి ఈ రైస్ మిల్క్ ని మనం వైప్ లాగా కూడా యూస్ చేయొచ్చు ఫేస్ అప్లై చేసుకుని తుడి చేసుకోవచ్చు ఈ ఫేస్ వాష్ ని మనం ఫేస్ కి ఒకసారి అప్లై చేసి మనం ఫేస్ వాష్ తో ఎలా అయితే స్కిన్ని ని మసాజ్ చేస్తామో అంటే ఫేస్ వాష్ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసుకోవాలి దీనివల్ల ఓపెన్ పోస్ట్ లో ఉన్న డర్ట్ క్లీన్ అయిపోతుంది చాలా మంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోయి స్కిన్ అంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది కదా అలా లేకోకుండా కూడా చేస్తుంది ఈ న్యాచురల్ ఫేస్ వాష్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది ండి ఇది యూస్ చేయటం వల్ల ఓపెన్ పోర్స్ క్లాగ్ అవ్వకుండా ఉంటాయి వన్స్ ఓపెన్ పోర్స్ క్లాగ్ అవ్వకపోతే పింపుల్స్ కూడా రావు స్కిన్ హైడ్రేటింగ్గా ఉంటుంది బ్రైటనింగ్ కూడా అవుతుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుందండి స్మూత్గా గ్లోయింగ్గా కూడా వస్తుంది మీకు బ్లమిషెస్ ఉన్నా డార్క్ స్పాట్స్ ఉన్నా పిగ్మెంటేషన్ ఉన్నా అవన్నీ కూడా తగ్గిపోతాయి మీకు స్కిన్ యూత్ఫుల్గా గ్లోయింగ్గా రావటానికి కూడా హెల్ప్ అవుతుంది ఈ పౌడర్స్ మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే మనకి ఆల్ప్స్ గుడ్నెస్ పౌడర్స్ అయినా యూజ్ చేయవచ్చండి అవి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి బాగుంటాయి సో వన్స్ వాటర్తో కడిగిన తర్వాత ఫేస్ చూడండి ఎంత స్మూత్గా ఉందో గ్లోయింగ్గా ఉందో కదా మీరు ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ నార్మల్గా ఫేస్ వాష్ ఎలా యూస్ చేస్తారో ఆ ప్లేస్లో ఇది యూస్ చేసేయచ్చు స్కిన్ అయితే సూపర్ ఫాస్ట్గా రిపేర్ అవుతుంది ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే మీరు మీ స్కిన్లో గ్లోని చూడొచ్చు నా ఫేస్ చూశారు కదా అటు ఇటు మూవ్ చేస్తుంటే ఎంత గ్లోయింగ్గా షైనింగ్గా ఉందో ఇది మనకి గా వచ్చిన షైన్ అండి అస్సలు పోదు మనతోనే ఉంటుంది సో ఇలాంటి పర్మనెంట్ గ్లో వచ్చే చాలా టిప్స్ నేను మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి రైస్ మిల్క్ చాలా మంచిదండి మన స్కిన్కి సూపర్ బెనిఫిట్స్ ఇస్తే మీరు ఇది ప్రిపేర్ చేసుకుని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రతిరోజు వాడుకోవచ్చండి మన స్కిన్కి చాలా చాలా మంచిది స్కిన్ గ్లోయింగ్గా ఉంది హెల్దీగా ఉంది కదా ఈ బెనిఫిట్స్ని ఇంకొంచెం పెంచుకోవడానికి హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్ అప్లై చేసుకోండి నైట్ టైం ఈ ఫేస్ క్రీమ్ ప్రిపరేషన్ అప్లికేషన్ నేను మొత్తం చూపించానండి కంప్లీట్ వీడియో మీకు వీడియో కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో ఎండింగ్లో కూడా యాడ్ చేస్తాను మీరు అది క్లిక్ చేసి చూడొచ్చు చాలా సింపుల్గా ఉంటుంది ఇంట్లోనే క్రీమ్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయండి రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీకు ఈ ఫేస్ వాష్తో పాటు ఈ క్రీమ్ యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఇంకా బాగుంటాయండి మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్లో కానీ స్కిన్ గ్లో కానీ స్కిన్ మీద స్పాట్స్ లేకోకుండా నీట్ గా రావటం కానీ చాలా తొందరగా జరుగుతుంది ఈ క్రీమ్ మనం నైట్ టైం అప్లై చేసుకోవాలండి స్కిన్ త్వరగా రిపేర్ అవుతుంది నేను మీకు చూపించడానికి మార్నింగ్ కూడా అప్లై చేసుకుంటున్నాను కానీ ఇది నైట్ టైం అప్లై చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది మీకు డార్క్ సర్కిల్స్ని కూడా తగ్గిస్తుంది స్కిన్ మీద స్పాట్స్ని తగ్గిస్తుంది స్కిన్ని తొందరగా రిపేర్ చేస్తుంది మీకు ఏమైనా పింపుల్స్ ఉన్నా పింపుల్స్ వల్ల మచ్చలున్నా స్కిన్ డల్గా ఉంటున్నా గ్లో లేకపోయినా కానీ ఈ క్రీమ్ తప్పకుండా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ ఇస్తుందండి నేను ఈ ఫేస్ వాష్ అప్లై చేసుకుని తర్వాత ఈ క్రీమ్ అప్లై చేసుకుంటాను స్కిన్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే నా చూడండి అంటే వన్ వీక్ బ్యాక్ వీడియోస్ చూడండి నా నోస్ దగ్గర పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చినాయి అవి వెంటనే తగ్గిపోయినాయి అండ్ చూసారు కదా స్కిన్ మీద కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అక్కడ స్కిన్ వెంటనే రిపేర్ అయిపోయింది కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఫ్రెండ్స్ నా స్కిన్ పైన నేను ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు ఫిల్టర్స్ కూడా యూస్ చేయలేదు కావాలంటే ప్రూఫ్ కూడా చూడండి స్కిన్ నాచురల్ గానే రిపేర్ అవుతుంది గ్లోయింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ మన పెట్టే ప్రతి వీడియో స్కిన్ కేర్ అయినా హెయిర్ కేర్ అయినా జెన్యున్ గా నా హెయిర్ ఎలా ఉంటుంది నా స్కిన్ ఎలా ఉంటుందో అలానే చూపిస్తాను ఫ్రెండ్స్ పర్సనల్ గా నాకు ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ మీద చాలా నమ్మకం ఉందండి అవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది మీరు ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ నాతో షేర్ చేయటం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ ఆల్